స్కూల్స్ రీఓపెన్ అయితే స్కూల్స్ లో జరిగే పరిస్థితి ఎలా ఉంటాయో ఫన్నీగా చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. టెక్స్ట్ బుక్ మీద రాయాలి పెన్ను తో అర్థమైందా ఆల్్రెడీ దాంట్లో ఎవరో రాశారు సార్ టెక్స్ట్ బుక్ లో ఎవరు రాయరమ్మ ప్రింట్ అయ్యి వస్తుంది నోట్ బుక్ లో రాసుకో తల్లి దాంట్లో ఎవరో గీతలు గీసారు నా పిండా కూడు ఆ గీతల మీద నువ్వు రాయాలమ్మా ఈ లాక్ ఈ లాక్ డౌన్ ఎంత చెడగొడుతుందని అనుకోలేదు పక్క తప్పుకో ఒరే నువ్వేంట్రా డైరెక్ట్ స్విమ్ సూట్ వేసుకొచ్చావేంట్రా స్కూల్ బ్యాగ్ దూడమే స్కూల్ అయిపోగానే దూకేస్తావా మరి స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు లేకపోతే జీవితాంతం దేకడమే చూస్తున్నా చూస్తున్నా మొత్తం చూస్తున్నా అరే ఫస్ట్ నువ్వు కింద కనుకో లాక్డౌన్ లో వీళ్ళందరికీ నేను ఆన్లైన్ లో క్లాసులు చెప్తుంటే రష్మి ఒక్కొక్కరు చేసిన పనులేంటి తెలుసా చెప్పు నువ్వేంటే కెమెరా ముందు తొక్క పెట్టావేంటి ఇప్పటికీ మీకు అర్థం కాకపోతే నేనేం చెప్పలేను సార్ ఏంట్రా దాని మీనింగ్ ఏంటి నువ్వేంటి డైరెక్ట్ బొంగు పెట్టావేంటి ఇంకా మీకు తెలియదేరా సార్ వీడొక్కడు కరెక్ట్ వీడు డైరెక్ట్ ఏమి పెట్టకుండా అర్థం పెట్టాడురా అంటే దాని అర్థం ఏంటి మొహం అర్థంలో చూసుకోమని అదేంట్రా బయట ఏంట్రో మన స్కూల్ ముందేదో హడావిడి జరుగుతుంది ఏం జరుగుతుంది ఫీజుల గురించి పేరెంట్స్ గొడవ చేస్తున్నారండి ఇడిస్ కట్టరా కట్టకపోతే నిర్దాక్షిణ్యంగా మీ పిల్లల్ని స్కూల్ నుంచి లాగే వదలబడేస్తా అదే ప్రాబ్లం నాకు అసలు పిల్లలు లేరు
కవర్ చేస్తా చూడు. రేపు నీకు పిల్లలు పుట్టారా? ముందే నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదా స్కూల్లో? అప్పుడు వచ్చి సీట్ అడిగితే ఇస్తారా నీకు? పిల్లలు తీసుకురాపోయాలి. చైర్మన్ గారు ఫోన్ చేశారండి, తనికి కొట్టనారంట. తప్పదమ్మా అట్లానే ఉంటారు. సూట్ అవ్వకపోయినా గానీ మనం సూట్ చేసుకొని అలా ప్రయాణం చేస్తూ ఉండాలి కొన్ని స్టేజ్ సార్కి. మన సైన్స్ టీచర్ కొత్తగా వచ్చింది కదా, చూపించు తీసుకెళ్ళి. అటెండెన్స్ తీసుకుంటున్నానమ్మా. నంబర్ 1 మహేష్ బాబు సినిమా. మహేష్ బాబు సినిమా ఏంటి? వన్ మూవీలో ఆయన కదా సార్ హీరో. నంబర్ 2 సార్ నాకు ఇప్పుడు రాట్లే సార్. నంబర్ 3 ధనుష్ సార్. నంబర్ 3 ధనుష్ ఏంటమ్మా? కొలవేరి 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 డిజడి. మీకు కొత్త టీచర్ ని, తెలుగు టీచర్ ని, రష్మి టీచర్ ని పెట్టాను. నెక్స్ట్ టైం వచ్చి పాఠాలు చెప్తూ ఉంటుంది మీకు. రష్మి టీచర్ ఆల్రెడీ లాక్ డౌన్ లో సగం తెలుగు పోయింది మాకు. మళ్ళీ ఆమె వచ్చి మాకు చెప్పింది అనుకోండి, ఉండదు కూడా పోయింది. మాకు వద్ద మేము వెళ్ళిపోతున్నాం. నీ గుర్తుగా ఏమైనా నిచ్చెళ్ళొచ్చుగా. థ్యాంక్ యూ వెరీ మచ్ రా. ఏంట్రా ఏదో వాసన వస్తుంది ఏంటి? వచ్చేటప్పుడు ఇది పోయాను. చిట్టు మొత్తం ఉష్షు ఉష్షు ఊపుతున్నావు కదరా. దానికి ఇప్పుడున్న లాక్ డౌన్ బాగా ఉపయోగించుకున్నాడు. సో ఆన్లైన్ క్లాసెస్ లో వీళ్ళకి ఇంట్రెస్ట్ ఏ ఉండదు. నేను కూడా ఇంట్లో పిల్లలు చూస్తున్నా కదా, మనం వచ్చినప్పుడు క్లాస్ చూస్తుంటే మనం బోగానే గేమ్ ఆడుతుంటారు. మొత్తం సగం వాళ్ళకి ఇంగ్లీష్ గానీ తెలుగు గానీ అన్ని కూడా మర్చిపోయి ఉంటారు అనుకుంటున్నా. సో మళ్ళీ వాళ్ళు స్కూల్స్ కి వస్తే ఎలా ఉంటుందని పిల్లలందరితో బాగా చేయొచ్చు. సూపర్ రాకేష్, కిడ్స్ తో చేసే ప్రతి షో చాలా బాగుంటుంది. వాళ్ళు వేసే పంచులు చాలా బాగుంటాయి. ఇందులో ఎయ్ తమ్ముడు ఎయ్ బాగుంది రాకేష్. ఎవరయ్యా మీరు? జబర్దస్త్లు ఇరుగుతాం సార్, ప్లీజ్ దయచేసి ఓ చిన్న మాదిరి పర్మిషన్. అయితే ఓ పక్క కూర్చోండి, సుధీర్ గారు పిలుస్తాను. సుధీర్ గారు, సుధీర్, మా మలయాళములు మాకు మల్లు అంకులు మాదిరి. ఇది రాజు ఫస్ట్ మూవీ ఏదో చేసినారు రా. నువ్వు ఎప్పుడు చూసినావురా? లాస్ట్ వీక్. అప్పుడు నీకు జ్వరం వచ్చి పుడిచినది కదరా. చూసినాకే వచ్చింది కదా. సారికి నువ్వు పెద్ద ఫ్యాన్ కదరా, మల్లు అంకుల్ కి ఎన్ని కామెంట్లు పెడుతున్నావు? సుధీర్ అన్న తోపు, సుధీర్ అన్న నువ్వు గుండకాయ, మా గుండకాయ. ఈ కాయ ఆ కాయ, సుధీర్ అన్న గుండకాయ. ఓయమ్మ గానే పశుపతిని సమాధిని చేసిన అరుంధతిలో జేజమ్మ కాలక్రమేణా బాహుబలిలో దేవసేనగా మారింది. రాజ్యమాలికి పడు రాజ్యానికి కాదు, పట్టింది నీకు. అరుంధతి, నన్ను సమాధిలో కుల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలి వదల. తిరుగుతున్నానే నా రోమ రోమాలతో రంజు చేస్తానే. అదే మాట ముందుకొచ్చి చెప్పు. నా రోమ రోమ అడవిలో చాలా జంతువులు ఉంటాయి, ఏ జంతువులు వదలద్దు. ముందుగా మనకు కావాల్సింది ఏనుగు దంతాలు. ఏనుగు దంతాలు తీసుకెళ్ళి ఏం చేస్తాను రా? ఇంటికి వెళ్ళి బ్రష్ చేస్తాను రా.
పుల్లు మన దగ్గరకు వస్తాయి అసలు భయపడకూడదు. లాస్ట్ టైం ఇలాగే నాకు ఎదురు పుల్లు వచ్చింది, నేను దానికి ఎదురెళ్ళా అంది అన్నా, అది పంజాయింది మనం పంజాయిద్దాం. తర్వాత ఏం జరిగింది? పెట్టగా చెప్పే అనకు వెళ్ళిపోయింది. ఏ పెట్ట కదా, నీకు చెప్పింది కదా దాన్ని చెప్పే. నీలా నేను పులికి భయపడ్డాను, పులి పాలు దాకా పెరిగిన అదేందా? పులి పాలు దాకా అలాగే పెరిగారా? మా గేదె పేరు పులి, మా గేదె పేరు పులి. మీరు పులిని చూసి భయపడద్దు, గెనలు పట్టుకోండి గట్టిగా ఓకేనా? మేడం గారు ఇప్పటి వరకు మిర్చి ఇలాంటి కుర్రోని చూస్తుంటారు, అంత హాట్ గా ఉన్నాడా మాడి మసేమి? పోలియో చుక్కల వాళ్ళ బేబీ ఎందుకు గొడవ? నీ పాల బుగ్గలు చూసి నువ్వు బొడ్డోడు అనుకుని చుక్కలేడు. మనం పెళ్లి చేసుకోవాలంటే మీకు ఒక జాబ్ రావాలి. నాకు జాబ్ ఎవరు ఇవ్వట్లేదు వర్ష. ఒక 2 లక్షలు లంచం ఇచ్చి నీకోసం జాబ్ తెప్పించాను బేబీ, నేను సాయంత్రం వస్తాను బ్లాక్ కి. బాయ్. లంచం అంట పిత్ర పర్యంత్రం దోస్త్రం కిస్త్రం. ఈ మధ్య మీ నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదండి, అలా కొట్టారంటండి. ప్రేమ ఉన్న వాళ్ళే ముద్దుగా అలా కొడతారే. రష్మి గారు ఎలా ఇచ్చాను? సరిగ్గా ఇచ్చింది. బంగారం ధర పెరుగుతుందంటండి, కొందామండి. నీకు నేను డబ్బులు ఇవ్వనే, కావాలంటే 2 రూపాయలు వడ్డీకి ఇస్తా. నెల నెల వడ్డీ కట్టు, సంవత్సరానికి అసలు కట్టు. అప్పేద ఇవ్వు. నేను పట్టు చీర కొనుక్కోలే, డబ్బులు ఇవ్వండి. కొన్నానే కదా కొన్నాను. అది పాత అయిపోయిన ఎప్పుడో పడేశారండి. ఇదో 10 రూపాయలు అంటే మర్చిపోకు. ఇంకే తక్కువ లేదు. ఆ రోజు రాత్రి పిల్లల్ని నిద్రపుంచావా? నిద్రపుచ్చానండి. మరి ఇంకెందుకు లేటు? లోపలికి రావాలంటే 1 లక్ష కట్టు. కరెక్ట్ టైం. ఇప్పుడు వడ్డీ డింగి చెక. మొగుడుతో మాట్లాడే మాట్లేనా అవి? ఉదయం బంగారానికి ట్యాక్స్ వేసావు, ఇప్పుడు నేను ట్యాక్స్ వేసాను. సూపర్. ముసలోడు ఎంత అదృష్టవంతుడు సార్, అందరు పిల్లలు ఒక అదృష్టం తండుకొని వచ్చింది బయటికి. నీకు ఎలాంటి మూడు కావాలి చెప్పే? మంచి క్రికెట్ ప్లేయర్ కావాలి నాన్న. స్వాగతాలు సరిగ్గా లేవని చెప్పేసి మూడ్ ఆఫ్ అయింది. ఇప్పుడు మూడు రావాలంటే ఏం చేయాలి? ఒక్క నిమిషం సార్. హలో చీర్ గర్ల్స్, లేకపోతే క్రికెట్ ప్లేయర్ దగ్గర వాటర్ బాటిల్ మోసినాడు. మరి ఎక్కడ ఇట్టాల్సిన గాడి ఆడు ఎక్కడ ఇట్టాడు? మీ ఈటీవీలో